हेलो अंडी, वेलकम टू माय चैनल। మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంట్లో ఏమో వీళ్ళ గోల భరించలేక పార్క్ వెళ్తున్నాము। మా అప్పుడే మాకు చలికాలం వస్తుంది, ఈ ఎండ ఎంత ఉందో, కానీ ఈ గాలి వలన మాకు ఫుల్ చల్లగా అనిపిస్తుంది। ఈ పార్క్ చాలా పెద్ద పార్క్, సాటర్డే కాబట్టి పార్క్ అంతా కిటకిటలాడిపోతుంది। అసలు అందరూ ఫ్యామిలీస్ అందరూ ఇంటికి పార్క్ వచ్చి ఫుల్గా ఆడుకుంటారు, చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు। ఇది క్లోజ్ అయిపోయింది, నాకు బాధగా అనిపిస్తుంది। ఇప్పుడు మేము వేరే పార్క్ ఇంకొంచెం ముందర నడవాలి, అయితే ఇంకొంచెం ముందే నడిచి అప్పుడు అక్కడ పెద్ద స్లైడ్ ఉంటుంది, అక్కడ మేము ఆడుకుంటాం। సాటర్డే వస్తే పార్క్ అంతా నిండిపోతుంది జనాలతో। అవును, క్లోజ్ కూడా చేసేశారు, అంటే అలా సైకిల్ అలా తిప్పుతూ ఉంటారు, లేకపోతే అలా సాడుతూ ఆడుతుంటారు ఫ్యాండు। ఏదో పార్టీ జరుగుతుంది అంటే టికెట్ తీసుకోవాలంట, అందుకే ఆ పెద్ద పార్క్ వెళ్ళలేకపోయా। ఈ రూట్ చూడండి, ఏదో ఇంగ్లీష్ సినిమాలో హాంటెడ్ ప్లేస్ లాగా ఉంటుంది। హాయ్ షణ్ముఖ్, అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంకో సైడ్ ఇంకో వైపు ఉన్న పార్క్ అయితే వచ్చాము। ఇది ఒక చిన్న కొల్లంలా ఉంటుందన్నమాట, సో ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్తాను। ఇక్కడ తామర పూలు చూడండి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి। అసలు తామర పూలు మనకు జీవితంలో ఎన్నో నేర్పిస్తాయి। మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, తామరాకు పైన ఒక నీటి బొట్టులాగా ఉండాలని। తామరాకు బుడిదలో ఉంటుంది కానీ అది నీటిని కానీ బుడతని కానీ అస్సలు అంటించుకోదు। తామర పువ్వులు స్పెషాలిటీ ఏంటంటే బురదలో పుట్టినా కూడా, అంటే మన పరిస్థితులు బాగాలేకపోయినా స్వచ్ఛంగా ఉండగలము అని ప్రాక్టికల్గా చూపిస్తుంది। ఇక్కడైతే బర్డ్స్ అన్నీ ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటాయంటే నాకు చాలా బాగా నచ్చుతుంది। మనం కూడా ఎప్పుడు నేచర్కి కనెక్ట్ అయ్యి ఉండాలి, నేచర్కి కనెక్ట్ అయ్యి ఉంటే కనుక మన బాడీ కూడా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది। డక్స్ చూద్దామా, డక్స్ చూద్దామా షణ్ముఖ్, చూస్తావా డక్స్? ఇదిగోండి డక్స్, ఎన్ని డక్స్ ఉన్నాయో। హాయ్ కనియా, డక్స్ చూడండి। చూడండి తిరిగి తిరిగి కలిసిపోయినట్టున్నాయి, నేను షణ్ముఖ్ డక్స్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాము। ఇక్కడేమో సాన్వి హాయిగా ఉయ్యాలు ఆడుకుంటుంది। షణ్ముఖ్ అక్కను చూస్తున్నావా, నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా ఉయ్యాలు నూగుదు కానీ, సరేనా? చూడండి అక్కనే చూస్తున్నాడు। ఈ పార్క్ ఎదురుకుండానే సాన్వి వాళ్ళ స్కూల్ ఉంటుంది,
బట్ ఈరోజు సాటర్డే కాబట్టి అది క్లోజ్డ్ ఉంది. వీళ్ళ స్కూల్ నుంచి కొంచెం దూరంలో ఆల్డి అని ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్. చెట్టు నిండా యాపిల్సే, బా చూస్తేనే కొరుక్కుని తినాలనిపిస్తూ ఉంటుంది. ఆల్డీలో మా షాపింగ్ కూడా అయిపోయింది. ఇది నాకు ఫ్రీలో 4 కార్డ్స్ ఇచ్చారు, ఓపెన్ చేసి చూస్తాం మేము ఇంట్లో. నాకు ఆల్రెడీ 9 వచ్చేసాయి. ఇప్పుడు ఫ్రెండ్ ఒకటి ఇచ్చింది, దాని తర్వాత ఏమో మేడం ఒకటి ఇచ్చింది. అంటే నా దగ్గర 11 ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఇంకా వచ్చాయి కదా 4 వచ్చాయి కార్డ్స్, అందులో 3 ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను, నేను ఇంటికి వెళ్ళింటాం. బాయ్. ఈరోజుకి మా బ్లాగ్ అయిపోయింది, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.